ఎంక్వైరీ ఆర్డర్ వేశారు. అపోలో హాస్పిటల్ అథారిటీస్ కూడా వెంటనే స్పందించినాయి. మోస్ట్ వెల్కమ్, వీఆర్ అంటే వీఆర్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే రిక్వైర్ అనేటువంటిది వాళ్ళు చెప్పారు. మా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, కావాలంటే ప్రతి రికార్డు మేము వాళ్ళకి ఇస్తాము. అంటే ఆమెకి ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అదంతా మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకుంటారనేటువంటిది ఉంటుంది. అయితే అక్కడ కొంత స్పెక్యులేషన్ వచ్చినప్పటికీ కూడా చాలామంది చెప్పడం ఏంటంటే ఆమె చాలా ఆమెకి సమస్యలు ఉన్నాయి, డయాబెటిక్ కాబట్టి. చాలామంది ఆమెకి బాగా క్లోజ్గా ఉండేటువంటి కొంతమంది నేతలు అదేమి పెద్ద అందులో ఏమి అంటే విషప్రయోగం లాంటి అలాంటివి జరగడానికి ఆస్కారం లేదని కొంతమంది చెప్పారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఆ స్పెక్యులేషన్ కనుక పోవడానికి ఈ విచారణ ఏదైతే ఉన్నదో, అంటే రేపు పొద్దున మళ్ళీ నేను కూడా ఈల్డ్ అయ్యి సిబిఐతో కూడా, సిబిఐ అండర్ కంట్రోల్ ఆఫ్ కోర్టు కూడా ఉండొచ్చు అనమాట. అంటే జడ్జి గారి నేతృత్వంలో సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఏంటంటే దీని మీద అనుమానాలు నివృత్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నేను అనుకుంటున్నాను బహుశా అది సెకండ్ స్టెప్లో అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, సో విచారణ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అది శ్రీధర్ ఫ్రమ్ న్యూ జెర్సీ. హలో, నమస్తే సార్. నమస్తే అండి. ఇంతకుముందు ఒక సోదరి కాల్ చేసి చెప్పినట్టుగా ప్రముఖులందరూ జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి చూశారు, కానీ వెళ్ళి లోపలికి వెళ్ళి విఐపి లాంజ్ లో కూర్చున్నారట. ఆమెని ప్రత్యక్షంగా లోపల ఐసీయూలో ఏ ప్రముఖుడు చూడలేదట. వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము అమ్మగారిని చూడలేదు అని కూడా ఎవరు చెప్పలేదండి ఆ టైంలో. అదొకటి. అంటే అంత కంట్రోల్ గా, అంత పూర్తిగా, అంత ప్రైవసీగా మొత్తము అదొక ఆపరేషన్ ఏదో ఎగ్జిక్యూట్ చేసినట్టుగా ఉంది. ప్రైవేట్ మిషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసినట్టుగా చేశారు. సెకండ్ విషయం వచ్చి అసలు శశికళ గారికి ఫైనల్ జడ్జిమెంట్ రాకపోతే ఆమె ముఖ్యమంత్రి అయ్యేది, ఎందుకంటే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలందరూ అమ్ముడుపోయారు. కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ కోసం 10 డేస్ గవర్నర్ గారు కూడా అది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. అంటే ఇండియాలో నిజంగా ఒక పొలిటికల్ గేమ్ కానీ పాలిటిక్స్ లో ప్రజలేమో డబ్బులు తీసుకొని ఓటేసే రకం, రాజకీయ నాయకులేమో అసలు వాళ్ళని ఏం చేసినా వాళ్ళు ఎటువంటి రహస్యంగా ఇలాంటి పనులు చేసినా కూడా ఎవరు పట్టించుకున్న రకం. ఇది ఎలా ఉందంటే దొంగలు పడ్డాక 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు దానిపైన ఏదో ఎంక్వైరీ చేస్తే ఏం లాభం ఉందండి. అసలు జయలలిత వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ చక్రం తిప్పాలి రాజకీయంగా అని చూసారు కాబట్టి వాళ్ళు అదే చెప్పాను ఇందాక కూడా, ఏ ప్రముఖుడు బయట చెప్పలేదు. అంటే ఎవరైతే పన్నీర్ సెల్వం గారు ఉన్నారో, ఈ సోకాల్డ్ వీర విధేయత ఆయన ప్రదర్శిస్తూ వచ్చారో అమ్మగారి పట్ల, ఆయన సీఎంగా ఉండగానే మీరు అన్నట్లుగా మనది డెమోక్రటిక్ కంట్రీ అండి. డెమోక్రటిక్ కంట్రీలో ఎంత పారదర్శకత ఉంటే అంత మంచిది అది. అంటే అందులో ఏంటంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రతి చర్య ప్రభుత్వ పరంగా చేసేటువంటిది. అందులో ఇప్పుడు జయలలిత గారికి చేసినటువంటి ఏదైతే వైద్యానికి సంబంధించింది ఉందో అదంతా ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టి హాస్పిటల్స్ బిల్స్ పే చేశారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉన్నది. కాబట్టి ఆ పారదర్శకత పాటించలేదనేటువంటిది ఎవరు దాంట్లో వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. దాని చుట్టూతో అనేక అనుమానాలు కలగడానికి కూడా అది కారణమైంది. దానికి రీజన్ ఏంటనేటువంటిది ఇప్పుడు మన విచారణలో వెల్లడి కావాల్సినటువంటి అవసరం వస్తుంది. సరే, బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు. 6 నెలలక కుక్కలు మురిగిన ఇవన్నీ చేసింది. అట్లా అనుకుంటే మన చరిత్రలో చూస్తే నిన్న మొన్నటి వరకు సుభాష్ చంద్రబోస్ గారి మరణం మీద కూడా అనేక ఇంకా విచారణ జరుగుతూ వచ్చినాయి. అలాంటివి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విచారణ వల్ల కొన్ని వాస్తవాలు వచ్చిన తర్వాత భవిష్యత్తులో కూడా అసలు ఇటువంటి జరగకూడదు. ఎందుకంటే ఒక దేశ అంటే రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి చెందినటువంటి నేతలకి సంబంధించి వాళ్ళ చుట్టూ సీక్రెసీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి దీనివల్ల అనేక అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణ సిబిఐతో చేస్తారా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేస్తారా, రిటైర్డ్ జడ్జితో చేస్తారా, మొత్తానికి చేసి ప్రజల ముందు అయితే వాస్తవాలను ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ దిశగా ప్రభుత్వం, ఎందుకంటే పళనిస్వామి గారు అసలు అవసరం లేదన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆ ప్రెషర్కి ఈల్డ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. సరే, దీప వాళ్ళు జయలలిత బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఏంటంటే ఆమె ఆస్తిక వారసులు మేమే అని అంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. యాజ్ పర్ హిందూ చట్టం ప్రకారం వారసులకి చెందాలి ఆస్తులు.
అయితే ఆమె వీలునామా ఎవరి పేరు మీద రాసింది అనేటువంటిది తెలియదు. అది కూడా బయటకు వస్తే ఇక వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు రాజకీయాలు ఉంటారా లేదా అనేటువంటిది అదొకటి తేలిపోతుంది. ఓకే, మరో కాలర్ శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి విక్రమ్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదండి తమిళనాడు పొలిటిక్స్ గురించి, జయలలిత గురించి, అన్నాడు ఎంపీ గురించి. ఈ చర్చలు మనము తమిళనాడులోనా ఏ ప్రాంతంలో ఏ రాష్ట్ర ఏ జిల్లాలో పోయి ఏ ఊర్లో కూడా చేయలేమండి. ఇప్పుడు మన చక్కగా ఇక్కడ ఇక్కడి నుంచి మీరు అక్కడ కూర్చొని ఆంధ్రాలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, చేయలేరు. ఎందుకంటే అక్కడ ఏ జిల్లాలో పోయి ఏ ఊర్లో పోయి కూర్చున్నా కూడా నలుగురు ఐదు మంది ముందుకు మాట్లాడుతున్నప్పుడు నలుగురు నాలుగు గ్రూపులుగా ఉంటారండి. నలుగురులోనే మళ్ళీ ఒకడు దినకరులు ఒక వాడు ఒకడు ఉంటాడు, పళనిస్వామికి ఒకడు ఉంటాడు, పన్నీర్స్వామికి ఒకడు ఉంటాడు, అట్లా నలుగురు ఉంటారు. మళ్ళీ అక్కడ మనం భయంకరమైన దృశ్యం చూడాల్సి వస్తుంది. ఇది అక్కడ వాస్తవం చెప్తున్నాను. అక్కడ ఎవరిని ఎంటర్ కానీరు, మళ్ళీ వాళ్ళంతా స్నేహంగానే ఉంటారు. బయటి వాడు ఎవరైనా ఎంటర్ అయ్యి వాళ్ళ పొలిటిక్స్ గురించి కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే వారు ఒప్పుకోరు. అంటే అది కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్. అది ఒక భారతదేశంలో ఉన్నా కూడా టోటలీ ఐలాండ్, సపరేట్ ఐలాండ్ అయిపోయింది. అది ఎప్పటి నుంచి అంటే 1960ల దశకంలోనే అది సపరేట్ చేసేస్తున్నారు వాళ్ళు. ఆ పొలిటీషియన్స్ అయితేమి, అక్కడ ప్రజలైతేమి హిందీ కంపల్సరీ అని ప్రతి కేంద్రం చెప్పిందో అప్పుడు ఇంకా మనకి మనుగడ లేదు, హిందీ మన మీద రుదుతారు అని చెప్పేసి భయంకరమైన ప్రచారం చేసేసి అప్పటి నుంచి పొలిటిక్స్ పొలిటికల్ గా కూడా ప్రతి ఒక్కటి ఎవరిని ఎంటర్ కానియకుండా వాళ్ళకి కావాల్సింది ఢిల్లీ నుంచి ఏమేమి సహాయం కావాలో అన్ని పొందుతూ సపరేట్ గానే ఉంచుతూ వచ్చారు. మనం ఎన్ని ఇప్పుడు శ్రీధర్ గారికి ఎన్ని అనుమానాలు ఉన్నా, లక్ష్మి గారికి ఎన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే నా శ్రీనివాస్ ఎన్ని ఉన్నా కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. కానీ అక్కడ ఏ పప్పులుడుకో, బీజేపీ పప్పులుడుకో, కాంగ్రెస్ పప్పులుడుకో, బయట నుంచి ఎన్నైనా మాట్లాడు, వాళ్ళ పళనిస్వామి పన్నీర్స్వామి వాళ్ళిద్దరు కలిసి ఒక్కటే కావాలనుకుంటే వాళ్ళు ఒక్కటే అవ్వాలనుకుంటే మాత్రమే అవుతారు, లేకపోతే ఎవరు కాలేరు. అది ఇంకా రెండు గ్రూపులు, రెండే పిఎంకి ఏడిఎంకి రెండే పార్టీలు. ఇంకా మధ్యలో చాలా గ్రూప్లు పార్టీలు వచ్చి మేమేదో నిలబెట్టాలని వచ్చారు, కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. ఎందుకంటే ప్రజలు విశ్వసించలేదు. ఫస్ట్ డిఎంకే బాగా చేశారు, కరుణానిధి చాలా చేశారు, పేదలకు చాలా చేశారు. దాని తర్వాత అన్నాడిఎంకే వచ్చిన తర్వాత ఇంకా బాగా చేశారు. ప్రజలకు ఏం తిన్నారో అవినీతి అది పక్కన పెడితే అది రెండు వాళ్ళు అంత పాతుకుపోయారు ప్రజల్లో. రెండో మూడో వ్యక్తి రానే వాళ్ళు. అది అందుకనే రజనీకాంత్ ఎందుకు రాలేకపోతున్నారు, సమ్మాసం బయట మాట్లాడుతున్నారు, మాట్లాడలేకపోతే ఎవరు ఏం చేయలేరండి. అది పొలిటికల్లీ వాళ్ళిద్దరి మీద డిపెండ్ బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా కూడా బయట పై పై మాటలు పై పైగానే ఉండాలి. ఇదేంటి వాస్తవానికి లోతుగా పోవాలంటే వాస్తవికత ఇది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్లు చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. అంటే తమిళనాడు మొదటి నుంచి కూడా వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ రాష్ట్రాల హక్కును సాధించుకోవడానికి ప్రయత్నాలు చేసినాయి. అది డిఎంకే ఉండనివ్వండి, అన్నాడీఎంకే ఉండనివ్వండి, అవన్నీ. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాతీయ పార్టీలకి ఎప్పుడైతే ప్రాముఖ్యత తగ్గిపోయిందో, అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉండేది, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆయన అన్నట్టుగా ముందు డిఎంకే వచ్చింది, డిఎంకే నుంచి అన్నాడీఎంకే వచ్చింది, సో అట్లాగా విడిపోతా వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఎంతవరకు అది గెయిన్ అవ్వగలదు అనేటువంటిది ఒకటి చూడాలి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏంటంటే అక్కడ ద్రవిడియన్ పార్టీస్కి స్థానం ఉంది తప్ప జాతీయ పార్టీలకి స్థానం లేదు అనేటువంటిది అందరూ చెప్పుకుంటారు. అంటే వేరే మళ్ళీ వస్తే ఇక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, ఒక ప్రాంతీయ పార్టీ అయితేనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోగలుగుతుంది అనేటువంటిది భావన ప్రజల్లో, తమిళనాడు ప్రజల్లో ఉన్నది అది. కాబట్టి అయితే బీజేపీ ఏంటంటే వాళ్ళు ఒక మిషన్ పెట్టుకున్నారు. వాళ్ళు దక్షిణాదిలో ఒక 150 సీట్లు 2019 నాటికి సాధించాలి అనేటువంటిది ఒక మిషన్ వాళ్ళది. ఆ మిషన్ సాధించడం కోసం రకరకాల ఎత్తులు అవన్నీ వేస్తున్నారు. సో కొంత ఫుట్ హోల్డ్ సాధించడానికి వాళ్ళు కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దీంట్లో భాగంగానే ఇక్కడ రెండు గ్రూపుల్ని కలపడం, తాము ఎలియన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక బలమైన నాయకుడు ఇప్పుడు లేరు. అన్నాడీఎంకేలో వాళ్ళని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేటువంటి శక్తి ఎవరికి లేదు, ఏ నాయకుడికి లేదు. పన్నీర్ సెల్వం గారు కూడా
మనం చూసాం జయలలిత గారి నించోమంటే నించోవడం, కూర్చోమంటే కూర్చోవడం. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు చేసే వ్యక్తి కాడు. అట్లానే పళనిస్వామి ఇంకా తను తాను ప్రూవ్ చేసుకోలేదు. ఆ పళనిస్వామిని కూడా ఎవరు పెట్టారు, శశికళ ప్రపోజ్ చేసింది. కాబట్టి ఇక్కడ శశికళ జైల్లో ఉన్నంత వరకు, ఇప్పుడు తమిళనాడు అన్నాడీఎంకేకి ఎవరు బలమైనటువంటి నాయకుడు అనేటువంటిది కూడా మనం చూడాలి. కాబట్టి అందుకనే ఇదంతా దీనికి అంతటికీ ఏంటంటే ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలండి. అంటే తమిళనాడులో జరగబోతున్నాయి, సెప్టెంబరు ఎండింగ్ కానీ అక్టోబర్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎవరికి బలం ఉంది అనేటువంటిది తేలిపోతుంది. కాబట్టి ఏమన్నా అలయన్స్లో ఎన్ని సీట్లు వీళ్ళు సంపాదించుకోగలుగుతారు, అంటే కార్పొరేషన్స్ కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీస్ కానివ్వండి, అక్కడ కనుక బలం సంపాదించుకోగలిగితే బీజేపీ 2019లో కొంత శక్తి పుంజుకునే అవకాశం ఉందా లేదా అనేటువంటిది చూడాలి. కాబట్టి ఇది అంతటికి దీనికి అంతటికి సమాధానాలు మనకు తెలియాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఎంత ఉంటుంది, రజనీకాంత్ అప్పటికి రాజకీయాల్లోకి వస్తారా, డిఎంకేకి ఎన్ని స్థానాలు వస్తాయి, అన్నాడీఎంకేకి ఎన్ని స్థానాలు వస్తాయి, ముఖ్యంగా బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, బీజేపీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, మరో కాలర్ రమేష్ ఫ్రమ్ కాలిఫోర్నియా. హలో రమేష్ గారు, నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి విక్రమ్ గారితో. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం రమేష్ గారు. యాంకర్ గారికి విక్రమ్ గారికి నమస్కారం. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అయినా మీరు కాంగ్రెస్ కూడా అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేయొచ్చు అని కాలర్ గారు చెప్పారు. తర్వాత మీరు కూడా బీజేపీ వస్తుంది, వీళ్ళిద్దరిని బలపరిచి బీజేపీకి అవకాశం తీసుకొని బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటున్నారు. అది ఒక వ్యంగాస్త్రం గారు లాగా మీరు చిత్రీకరిస్తున్నారు. బీజేపీ నేను పాసిబిలిటీ చెప్పండి, వ్యంగ్యాస్త్రం వల్ల దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ బీజేపీ ఇస్ గోయింగ్ టు గెయిన్ ఇన్ తమిళనాడు అనేటువంటిది చెప్పారు. ఒక నేచురల్ ప్రాసెస్ లాగా ఏ పార్టీ అయినా రావచ్చు. మీరు అలాగే బీజేపీ కూడా వస్తడానికి ప్రయత్నం చేయడంలో తప్పలేదని అనిపిస్తుంది. దాన్ని ఒక విధంగా ఏదో విచిత్రమైన ఒక డెవలప్మెంట్ లాగా చూడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇన్ని పార్టీలు ఎన్నో చూసాం మనము, వాళ్ళ ఎంత అవిలో కురుకుపోయినాయి ఒక్కొక్క పార్టీలు, దక్షిణాల్లో అయినా ఉత్తరాదిలో అయినా. ఇప్పుడు బీజేపీ ఒక క్లీన్ ఇమేజ్ తో వస్తున్నప్పుడు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మంచి చేసే వాళ్ళని మనం ప్రోత్సహిస్తే గానీ మంచి కాదు. అందరూ కోరుకుంటారు ఏంటి ఈ విధానంలో తప్పుంది, ఈ వ్యవస్థలో తప్పుంది అంటారు. కానీ ఎవరైనా చేసేవాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని నానా ఇబ్బంది పెట్టడంలో అది ఎంతవరకు సబబు అనేది మాకు అర్థం కావటం లేదండి. ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు మంచి పనులతో మంచి క్లీన్ ఇమేషన్ ముందుకు వచ్చినప్పుడు దాన్ని మంచిగా సమగ్రంగా వాళ్ళని ఆహ్వానించి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇన్ని రోజులు చూసాము 60 ఏళ్ళు చేసాము ఇండియాలో, వీళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం అని అంటారండి. అంటే రమేష్ గారు చెప్పిన వాటిలో కూడా ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ వింగ్స్ని స్ప్రెడ్ చేయడానికి, వాళ్ళ ప్రెజెన్స్ని చాటుకోవడానికి, బలపడటానికి, పెంచుకోవడానికి అది రాజకీయ పార్టీల యొక్క సహజ ధర్మం అది. అంతే తప్ప అంటే గతంలో బీజేపీ ఏంటంటే దక్షిణాది పట్ల పెద్దగా దృష్టి పెట్టలేదు. దక్షిణాది రాష్ట్రాలలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే యూజ్ టు ప్లే ద సెకండ్ ఫిడిల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం ఇట్లా చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు ఒక బలంగా ఎదగటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే బీజేపీకిని మనం ఏదో అది తమిళనాడులో వెళ్ళడం తప్పు అనేటువంటి మాట మాట్లాడతా, అంటే పాసిబిలిటీ చెప్తున్నా. దానికి ఏంటంటే దానికి ఇప్పుడు జయలలిత గారు బతికున్నంత వరకు అసలు అటువంటి ఆలోచన ఎవరికి కలగదు కదా బీజేపీ ఇట్లా చేస్తుందని. బట్ తమిళనాడు రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే బీజేపీ ఈజ్ ప్లేయింగ్, అంటే దాన్ని బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు, బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తుంది పాలిటిక్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని మనం అది తప్పు ఉప్పు అనేది పక్కన పెడితే యాజ్ ఏ రాజకీయ పార్టీగా వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి అది. కాబట్టి బీజేపీ ఫెయిర్ గేమ్ ఆడుతుంది అని మనం అనుకోవడానికి వీలేదు. ఇవాళ మనం చూసాం ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అమిత్ షా గారు ఏం మాట్లాడారు, తెలంగాణకు వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, మనం 100 కోట్లు ఇచ్చామని 150 కోట్లు ఇచ్చామని అక్కడ చెప్పుకున్నారు. అది చాలా సహజమైన ప్రక్రియ. రాష్ట్రాల నుంచి ఎప్పుడైతే పన్నులు కేంద్రానికి వెళ్తాయో కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రాలకు నిధులు వస్తాయి. అదేమి ప్రత్యేకత లేదు. కానీ ఆయన ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నారు,
అంటే బీజేపీని మంచి పనులు చేస్తుంది, బీజేపీకి ఆదరణ పెంచుకోవాలి అనేటువంటిది వాళ్ళు కూడా చాలా ఓపికగా చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏమి దాయట్లేదు, మేము 150 స్థానాలు మాకు 2019 నాటికి దక్షిణాది రాష్ట్రం నుంచి రావాలి, అది మా మిషన్ అని చెప్తున్నారు. దానికి ఆయన విస్తరణ యోజన అనేటువంటి పేరు కూడా పెట్టి మోడీ మన అమిత్ షా గారు తమిళనాడు కూడా వెళ్తున్నారు. కాబట్టి బీజేపీ ఏదో దాన్ని ఏదో మనం సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నాం లేకపోతే తగ్గిస్తున్నాం అనేటువంటిది కాదు. బీజేపీ యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా డెఫినెట్ గా ఉత్తరాదిలో ఏ విధంగా అయితే బలాన్ని పుంజుకుంటుందో దక్షిణాదిలో కూడా బలాన్ని పుంజుకుంటుంది. ఆ క్రమంలో డెఫినెట్ గా అక్కడ ఉండే రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళని తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటే, తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటాయి. అది దాన్ని కూడా మనం తప్పుపడతాం అవసరం లేదు. అది అంతేగాని ప్రతి రాజకీయ పార్టీ ఫెయిర్ గేమే ఉండాలి అనేటువంటిది ఇవాళ రోజున ఆఫ్ లేట్ ఒకప్పుడు తీసేస్తే ఇప్పుడు దాన్ని ఎవరు కూడా అంటే ఇట్లానే ఉండాలి అని కూడా ఎవరు కోరుకోరు. కాబట్టి అయితే ఏంటంటే మనకు ఒక ఒక ఫ్రేమ్వర్క్ ఉందండి. అంటే ఏదైతే రాజ్యాంగ పరిధిలోనే జరగాలి, రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ విలువలకి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్ళేటువంటి చర్యను ఎవరు హర్షించరు. కాబట్టి బీజేపీ యాజ్ లాంగ్ యాజ్ ఏంటంటే అది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తున్నంత వరకు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ఎవరు కూడా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుని మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదామండి. ప్రవాస భారత్ లైవ్ షోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, ఉదయ్ ఫ్రమ్ డెలాస్. హలో ఉదయ్ గారు. హలో విక్రమ్ గారు. ఎప్పుడు స్టార్టింగ్ నుండి కొంత డిలే అయితే అయింది. శశికళ గారు స్వేరింగ్ ఇన్ అయితే డెలిబరేట్ గా డిలే చేశారు. జ్యుడిషియల్ జడ్జ్మెంట్ ముందే వీళ్ళకి తెలుసు అన్నట్టు దే డిలేడ్ ఇట్ అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ కాంట్రవర్షియల్. నెక్స్ట్ ఫ్లోర్ టెస్ట్ దగ్గర కూడా ఇట్ వాజ్ మేనేజ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. యాక్చువల్ ఫిగర్స్ అయితే మనకి రాలేదు. దానికి అప్పుడే యాక్చువల్లీ ఇట్ ఇస్ మైనారిటీ గవర్నమెంట్ అనేది తేలింది, బట్ యాక్చువల్ పిక్చర్ అయితే మనకి ఇంతవరకు బై నంబర్స్ అయితే లేదు. బీజేపీ ఇస్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఆ స్టేట్ లో. ఆ పార్టీని బీజేపీ డెలిబరేట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది. డెత్ ఆఫ్ విజయ జయలలిత గారు హోమ్ మినిస్ట్రీకి సంబంధం లేదన్నట్టు, సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేదన్నట్టు అండము. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ యాక్చువల్లీ కరెక్ట్. సీఎం హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎలెక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కి డైరెక్ట్ హోమ్ మినిస్ట్రీ షుడ్ నో వాట్ హౌ దేర్ హెల్త్ ఇస్. ఇంకా ఏ షేర్ మార్కెట్ లాగా కంపెనీలు మర్జర్ చేసేసుకుంటే పీపుల్ మూవ్ అయిపోతారు వాళ్ళతో పాటు అనుకుంటే బీజేపీ ఇస్ గోయింగ్ టు డెలివర్. ఐ మీన్ ఇట్ ఇస్ గోయింగ్ టు లూజ్ హెవీలీ. లాల్ బహదూర్ శాస్త్రి ఎలా చనిపోయారు, ఐ మీన్ పోస్ట్ మార్టం ఏమి చేయకుండా, ఈవెన్ జయలలిత గారి పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు అన్నది ఇట్స్ వెరీ వెరీ క్వశ్చనబుల్. ఇంత డిలేడ్ గా తర్వాత జడ్జ్మెంట్ ఇలా అడగడము కూడా ఇట్ ఇస్ బేసికలీ ద ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ డై అయిపోతారేమో అండి. బేసికలీ 30 డేస్ 1 ఇయర్ 90 డేస్ 1 ఇయర్ వాట్ ఎవర్ ఇంటూ ఒక మేబీ హెవీ మెటల్స్ ఏమైనా సరే అవి ఇంకా దొరకపోవచ్చు, ఇంత బాడీ దొరకపోవచ్చు. అందుకనే ఇప్పుడు రిలీజ్ అవుతుంది డెలిబరేట్ గా. దేర్ ఇస్ అ టోటల్ పెద్ద ఐ మీన్ సెంట్రల్ స్టేట్ దీంట్లో టోటల్ గా ఇన్వాల్వ్ అయ్యారనే అనుకుంటున్నాము. నేనైతే అనుకుంటున్నాను అది టోటల్ కంట్రోల్డ్ బై ద సెంటర్ అండ్ ద స్టేట్ బీజేపీ ఆ స్టేట్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి గ్రో అవడానికి ఈ సెంటర్ ఆల్సో ప్లేడ్ అ డెలిబరేట్ పార్ట్ విచ్ ఇస్ నాట్ యునో గుడ్ ఫర్ డెమోక్రసీ. ఇప్పుడు పక్కన రజనీకాంత్ వస్తాడనా లేకపోతే కమలహాసన్ వస్తాడనా, ఈ థర్డ్ పార్టీ వస్తే ఇన్ఫ్లుయెన్స్ ఎలా మారిపోతుంది అనే భయంతో ఇట్స్ టేకింగ్ సెంటర్ స్టేజ్ ఎంపీస్. రాజ్యసభ ఎంపీస్ చాలా క్రూషియల్ ఇప్పుడు. ఆ రాజ్యసభ ఎంపీస్ కోసమైనా సరే ఆ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి తయారైంది. ఇటు టీడీపీ అటు తమిళనాడు రెండు మధ్య అయిపోయి మేము డెలిబరేట్ గా బీజేపీలో మధ్య అయిపోయే పార్టీలు అయ్యి నో మోర్ గోయింగ్ టు ఎగ్జిస్ట్. వాటికి ఎగ్జిస్టెన్స్ అంటూ లేదు. రైట్ ఉదయ్ గారు, ఒక నిమిషం ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, ఆ కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. సంధ్య ఫ్రమ్ న్యూయార్క్. హలో సంధ్య గారు. నమస్కారం అండి. నమస్తే సంధ్య గారు. నమస్కారం అండి. అంటే 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత గారు తన మద్దతు ఉపసంహరించుకుంటే ఒక్క ఓటు తేడాతో తను తన ప్రధానమంత్రిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది వాజ్పేయి గారు. ఇప్పుడు జయలలిత గారు చనిపోతే జయలలిత గారి పార్టీ అన్నాడీఎంకే పార్టీని బీజేపీ వాళ్ళు కబలించేశారండి. తమిళనాడులో వాళ్ళు బాగా వేయాలని వాళ్ళు వేసిన ఎత్తులు జయలలిత గారు చనిపోయినప్పుడు
అన్ని చూసాము. చూస్తే అంటే బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఇలాంటి సమస్యలు ఖచ్చితంగా వర్తించిదేమో అని అనిపిస్తుంది. అయితే వీళ్ళు తమిళనాడు వాళ్ళు కానీ ఎట్లా ఉన్నా గానీ వాళ్ళు ఐకమత్యంగా ఉండి వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన నిధులు సంపాదించుకోవడంలో గానీ చాలా బాగా పోరాడతారండి. లోపలికి వాళ్ళకి ఎన్ని తగాదాలున్నా జల్లికట్టు ఉద్యమంలో కూడా చూసుకోవచ్చు వాళ్ళ వచ్చే వాళ్ళ మధ్య ఉన్న ఐకమత్యము. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి మనం స్ఫూర్తిగా తీసుకొని యూనిటీగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండి మన తెలుగు రాష్ట్రాలకి కావాల్సిన ఈ కేంద్రం దగ్గర నుంచి ఫైట్ చేసి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి. సో అంటే ముందు ఉదయ్ గారు చెప్పినట్లుగా శశికళ గారి ప్రమాణ స్వీకారోత్సవం దగ్గర నుంచి కూడా బీజేపీ రోలు చాలా క్వశ్చనబుల్గానే ఉన్నది. అధిష్టానం కానివ్వండి, తర్వాత వెంకయ్యనాయుడు గారు అక్కడికి వెళ్ళటం, ఆమె చనిపోగానే ఒక రోజంతా ఆయన అక్కడే ఉండటం, సో తర్వాత ఎందుకు హెల్త్ బులెటిన్స్ అప్పుడప్పుడు చేశారు కానీ ఆయన అన్నట్టుగా ఏంటంటే మరి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నాయా ఎందుకు అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మొత్తం మా దగ్గర ఆమె కేసు హిస్టరీ ఎంత ఉంది, ఎప్పుడు ఎటువంటి వైద్యం జరిగింది, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ బీజేపీ ప్లేడ్ కొంత రోల్ ప్లే చేసింది అనేటువంటిది ప్రతి ఒక్కటిలో ఉన్నది. అది వాళ్ళ రాజకీయ గెయినింగ్ కోసం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. జయలలిత మరణాన్ని ఆయన అడ్డుగా పెట్టుకొని కొంత ప్లే చేశారు వాళ్ళు. సో అదేవిధంగా స్ప్లిట్ రావడానికి కారణానికి కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరిని మెర్జ్ చేయడంలో కానివ్వండి, బీజేపీ ఇట్స్ నాట్ ఎ బీజేపీ ఎట్ వన్ టైం అండి. అంటే వాజ్పేయి గారు ఉన్న సమయంలో ఉన్న బీజేపీ వేరు, చాలామందికి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ అంటే అప్పుడు ఉన్న బీజేపీ ఇప్పుడు ఉన్న బీజేపీ ఒకటే అనుకుంటున్నారు. పార్టీ ఒకటే కానీ నాయకత్వం మార్పులో వాటి యొక్క అంటే అప్రోచ్లో తేడా వచ్చేసింది. ఇప్పుడు మనం చూసాం అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, తర్వాత చాలా చోట్ల మనం చూస్తున్నాం అన్నమాట బీజేపీ ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ బీహార్లో చూసాం నితీష్ కుమార్ గారిని ఏ విధంగా వాళ్ళు తిరిగి బీజేపీలో తీసుకొచ్చారు, రాజీనామా చేసి తీసుకొచ్చారు. కాబట్టి బీజేపీ ఒకప్పుడు బీజేపీ సిద్ధాంతరీత్యా సంజయ్ గారు కూడా కరెక్ట్గా చెప్పారు, ఒక ఓటుతో వాజ్పేయి గారు ఆయన ప్రధాని పదవి నుండి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఏంటంటే ఒక్క అంటే 545 మంది ఎంపీఎస్లో ఒక్క స్థానాన్ని వాళ్ళు అంటే ఇమ్మోరల్గా తెచ్చుకోవడానికి ఇష్టపడకుండా ఆయన దిగిపోయాడు ఆయన వాజ్పేయి గారు. ఆ విధంగా ఆయన ఈ సెటే కొన్ని మోరల్స్ సెట్ చేశారు ఆయన. కానీ ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉందా, మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో లేదు. కాబట్టి తమిళనాడులో కూడా బీజేపీ తన వంతు పాత్ర పోషించింది కేవలం పొలిటికల్ గెయినింగ్ కోసం అనేటువంటిది మనం డెఫినెట్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది అందరి ముందు కనబడుతున్నది అది. కాబట్టి బీజేపీ రోలు అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఉన్నది, రాబోయే రోజుల్లో బీజేపీ ఇంకా ఎక్కువ రోల్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అన్నాడీఎంకేని ప్రొటెక్ట్ చేస్తే బీజేపీ ఎదుగుతుందా, బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ అన్నాడీఎంకే బీజేపీ ఎదుగుతుందా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు జయలలిత చనిపోయి కూడా చాలా నెలలు కావస్తోంది, కానీ జయలలిత ఆస్తులకి సంబంధించి కానీ తను వీలునామాకి సంబంధించి కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. సో దీంట్లో సెంట్రల్ నుంచి ఏమైనా ప్రభుత్వ హస్తం ఉందా, లేకపోతే ఆ స్టేట్స్ వాళ్ళ ప్లానింగ్తో ఇవన్నీ బయటికి రావట్లేదా ఈ విషయాలన్నీ అంటే మనకి తెలియదండి. ఇప్పుడు ఆమె వీలునామా రాశారా వీలునామా రాయలేదా, వీలునామా రాయనంత వరకు ఏంటంటే ఆమెకి డైరెక్ట్గా కుటుంబ సభ్యులు లేరు, ఆమెకి సంతానం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరున్నారు ఆమెకి బంధువులు అంటే మేనకోడలు మేనల్లుడు ఉన్నారు. సో వాళ్ళకి ఏమైనా రాసిందా లేదా, ఎందుకంటే ఆమె బతుకున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర లేరు వాళ్ళు, వాళ్ళ అన్న కూతురు అన్న కొడుకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏమైనా వచ్చి వెళ్ళేవాళ్ళు అనేటువంటిది వినపడింది, కానీ వాళ్ళని ఎప్పుడూ దగ్గరికి తీసుకున్నట్లేదు, వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా మనకు తెలియదు. కాబట్టి ఆమె మరి వాళ్ళకి రాసిందా లేదా అనేటువంటిది మనకు తెలియదు. ఇవాళ ఏంటంటే వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవుతారు డెఫినెట్గా, ఎందుకంటే వేదనిలయం అనేది పెద్ద బంగ్లా అది, పోలీస్ గార్డెన్లో ఆమె నివాస స్థలం. ఇవాళ అది మ్యూజియంగా మార్చమని స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నది, కానీ అది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు వారసులుగా. క్లెయిమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీలునామా ఉన్నదా లేదా, వీలునామా లేకపోయినప్పటికీ కూడా ఆమె ఆస్తి సహజంగానే వారసులకు చెందేటువంటి అవకాశం కూడా ఉన్నది.
మన హిందూ యాక్ట్ ప్రకారం. కాబట్టి అట్లాగా ఏమైనా కోర్టు డిసైడ్ చేస్తుంది అనేది చూడాలి. కాబట్టి అయితే మొత్తంలో ఏంటంటే ఈ ఆస్తులను సీజ్ చేయడం కానివ్వండి లేకపోతే ఆస్తులను చేయడంలో కానివ్వండి ప్రభుత్వాల రోల్ డెఫినెట్ గా ఉంటా ఉంటది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే జయలలిత గారి వారసత్వం ఇంకెవరికి కొనసాగించకూడదు అనేటువంటి కూడా ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే జయలలిత గారు ఒక ఆమె ఎలా అయిపోయింది అది జయలలిత గారి వారసత్వం శశికళకి రాకూడదు, శశికళ వారసత్వం దినకరకి రాకూడదు అనేటువంటిది ఉన్నది. కాబట్టి టోటల్ గా శశికళ వర్గాన్ని దూరంగా పెట్టేస్తే ఇంకా జయలలిత గారు కూడా ఏంటంటే కేవలం ఒక ఆమె ఆమె అమ్మ అనేటువంటి దీంతోనే ఉంటుంది తప్ప ఆమెకు వారసత్వ రాజకీయాలుగా రావు. ఆమె వారసత్వం ఏంటంటే కేవలం అన్నాడీఎంకే అనేటువంటిది వస్తుంది, వ్యక్తులకు రాదు పార్టీకి వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా ఇవాళ బీజేపీకి ఉన్నది. కాబట్టి బీజేపీ కూడా ఏంటంటే ఉన్న పరిస్థితుల్ని అక్కడ రాజకీయ పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మలుచుకోవడానికి వీలైనంత మేరగా వాళ్ళ రోల్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, పన్నీర్ సెల్వం గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే, 2 సార్లు జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు తను సీఎం గా చేశారు, ఆ తర్వాత జయలలిత మరణం తర్వాత కూడా కొన్ని రోజులు ఆయన సీఎం గా చేశారు. కానీ తనకంటూ కొంతమంది అంటే మెజారిటీ చూపించుకోలేకపోయారు తర్వాత శశికళతో వైరం వచ్చినప్పుడు. ఒక 2 సార్లు సీఎం గా చేసిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఒక సీఎం గా ఆయన ఎంతవరకు క్యాండిడేట్, ఎంతవరకు ఆయనకి ఆ సత్తా ఉంది అనుకుంటారు అనుకోవచ్చు మనం? అంటే పన్నీర్ సెల్వం గారిని మనం చూస్తే ఆయనకేమీ పెద్దగా అంటే జయలలిత గారు బతికున్నంత వరకు ఆయన చూపించినటువంటి విధేయత యాక్చువల్గా సీఎం పదవికే ఒక రకమైనటువంటి ఆయన డిమీన్ చేశారు అనేటువంటిది కూడా వస్తుంది. అంటే ఆయన అసలు ఆ కుర్చీలో కూర్చోకుండా అమ్మ ఫోటో పెట్టుకోవటం, పక్కన కూర్చోవటం, అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మరియు వ్యవస్థలో ఉన్నామా అనేటువంటి ఆలోచన కలిగింది. అంటే ఇటువంటి వ్యక్తులు అంటే వ్యక్తిగత ఆరాధన, వ్యక్తిగత పూజ, లేకపోతే వాళ్ళ పట్ల లాయల్టీస్ మామూలుగా చూపించుకోవచ్చు, వ్యక్తిగతంగా చూపించుకోవచ్చు. బట్ మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఫర్మ్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, లేకపోతే అసలు ఆ పదవి చేపట్టాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఆయన ఏంటంటే కేవలం ఒక స్టూజీ లాగా, అంటే ఒక స్విచ్ చేస్తే మనం ఏదైతే ఉంటుందో ఆ రకంగానే ఆయన బిహేవ్ చేశారు తప్ప ఆయన సొంతంగా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోలేకపోయారు. అది ఆమె పట్ల ఆదరణ కావచ్చు, కానీ ఆయన ఏంటంటే ఒక స్ట్రాంగ్ సీఎం మెటీరియల్ కాదు అనేటువంటిది మనం గమనించాం. కాబట్టి ఆయనకి అంబిషన్ ఉన్నట్టుగా కూడా మనకు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన రాజీనామా చేసిన తర్వాత తిరిగి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆయన వారసుడిగా ఇతను పళనిస్వామి ఆయన సీఎం అవుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మెరీనా బీచ్కి వెళ్ళి ఆయన ఒక ధర్నా చేయటం, అక్కడ ఏంటంటే మనకి కొంచెం అనుమానం కలిగింది. అంటే ఈయనకు కూడా అంటే పదవి మీద వ్యామోహం ఉన్నది అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన అంత విధేయత ఉన్న ఆయన 5 ఫిబ్రవరి రాజీనామా చేశారు. జయలలిత గారు చనిపోయింది డిసెంబర్ 5 2 మంత్స్ అంటే 60 డేస్ ఆయన హీ వాజ్ ఇన్ ఆఫీస్. ఆయన ఏంటంటే ఈ కూడా ఆర్డర్డ్ ఎంక్వైరీ ఏదైనా జ్యుడిషియల్ ప్రోబ్ కానివ్వండి ఏదైనా కూడా చేసి ఉండాల్సింది నిజంగా, కానీ ఆయన చేయలేదు మరి. కాబట్టి ఆయన క్రెడెన్షియల్స్ కూడా ఇవాళ క్వశ్చనబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు పన్నీర్ సెల్వం పట్ల చాలా మంది కొంచెం అంటే ఆయన సాత్వికుడు కాబట్టి ఆయన పట్ల ఆయన మంచివాడు లేకపోతే అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కావచ్చు ఆయన మంచివాడు కావచ్చు, కానీ ఆయన యాజ్ ఎ సీఎం గా ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయలేకపోయాడు. ఆయన తన అభిమానాన్ని కూడా మరి ఏ విధంగా ఆ విధంగా చూపించుకోలేకపోయాడు. కాబట్టి ఇవాళ తమిళనాడుకి పన్నీర్ సెల్వం గారు ఒక మంచి ముఖ్యమంత్రి కాగలుగుతాడంటే అవుతాడా లేదన్నది మనం చెప్పలేమండి. రైట్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు, ఇవాళ మా స్టూడియోకి వచ్చి తమిళనాడు రాజకీయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు, అలాగే కాలర్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇది వాళ్ళ ప్రవాస భారత్ లైవ్ షో, చూస్తూనే ఉన్నది TV5.